అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆ పార్టీ రాజకీయాలపై భవిష్యత్తు నేత ఎవరు అనే దానిపై ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి వాస్తవానికి గత కొంతకాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ఏ భవిష్యత్తు అన్న చర్చలు కూడా కొనసాగాయి పార్టీకి ఆయనే ఆశాకిరణం అన్న వారు లేకపోలేదు అంతేకాదు టీడీపీ భవిష్యత్తు సీఎం ఆయనే అంటూ తారక్ ని కీర్తించారు ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు టీడీపీ నేతలు కార్యకర్తలు సైతం తారక్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అందుకే ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలి అంటూ చంద్రబాబు ముందే డిమాండ్ చేశారు అయితే ఏడాదిగా జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే తారక్ టీడీపీకి దూరమైనట్టే కనిపిస్తోంది ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు భువనేశ్వర్ పై వైసీపీ చేసిన విమర్శలు ఎన్టీఆర్ నాణ్యం విడుదల కార్యక్రమము తాజాగా బాబు అరెస్ట్ ఇలా పలు అంశాల్లో ఎన్టీఆర్ తీరు చూసిన వారు జూనియర్ ఎన్టీఆర్ ఇక పార్టీకి దూరమైనట్టే అని అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ కు నిజంగానే టీడీపీతో కలిసి పనిచేయాలని ఉంటే ఖచ్చితంగా వైసీపీ నిర్ణయాన్ని తప్పు పట్టేవారని అలా చేయలేదు కాబట్టి ఆయన టీడీపీతో కొనసాగే ఉద్దేశం లేనట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా బాబు అరెస్టుపై దేశ విదేశాల్లో నిరసనలు కొనసాగుతున్నా ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆయన పార్టీకి దూరమైనట్టే అని అంటున్నారు అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉందని ఒకరి తర్వాత ఒకరిగా నాయకత్వాన్ని ఖరారు చేసుకున్నారని టీడీపీ శ్రేణులు అంటూ ఉన్నాయి మెల్లగా వారిని తెరపైకి తీసుకు వస్తున్నారని ఈ క్రమంలో నారా బ్రాహ్మణి తెర మీదకు వచ్చారని చెబుతూ ఉన్నారు మామ అరెస్ట్ తర్వాత బ్రాహ్మణి చాలా యాక్టివ్ అయ్యారు ఇప్పుడిప్పుడే ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉన్నారు తాజాగా ఆమె అంగన్వాడీ మహిళలు టీడీపీ మహిళా నేత పరిటాల సునీతపై పోలీసుల తీరుపై ఘాటుగా స్పందించారు బ్రాహ్మణి వ్యక్తం చేసిన స్పందనలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి దీంతో నాయకత్వాన్ని ఇప్పుడే కొందరు సమర్థిస్తూ ఉన్నారు అయితే కొత్తగా వచ్చి మాట్లాడటంతో కొందరు ఆసక్తి చూపవచ్చు అంత మాత్రాన ఆమె నాయకురాలుగా ఎదిగినట్టేనా అంటే ఇప్పటికీ కాదని చెప్పవచ్చు అయితే ఆమె సత్తా ఏంటి అనేది ఇప్పుడే చెప్పలేం ఇక సీనియర్ ఎన్టీఆర్ మనవరాలిగా బాలకృష్ణ కూతురిగా సీఎం చంద్రబాబు కోడలిగా హెరిటేజ్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నారా బ్రాహ్మణికి ఓ గుర్తింపు ఉంది ఎన్టీఆర్ మనవరాలైన బ్రాహ్మణి ఆమె ఎంచుకున్న రంగంలో విజయాలు సాధిస్తూ ఉన్నారు వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు అందుకే ఆమె రాజకీయాల్లో రాణించగలదని టీడీపీ క్యాడర్ నమ్ముతోంది బ్రాహ్మణి సిబిఐటిలో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆ తర్వాత అమెరికాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు ఆపై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశారు ఇలా ఉన్నత విద్యని అభ్యసించిన బ్రాహ్మణికి పలు విషయాలపై అవగాహన కూడా ఉంది ఇక చదువు పూర్తయిన తర్వాత ఇండియాకు వచ్చిన బ్రాహ్మణి హెరిటేజ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచంలోనే ఉత్తమ ఆహార ఉత్పత్తుల సంస్థల్లో హెరిటేజ్ ఒకటిగా నిలిచింది అంతేకాకుండా గోల్డ్ అండ్ పికాక్ అవార్డు హెరిటేజ్ సంస్థకు రావడానికి బ్రాహ్మణి కృషి కారణమని చెబుతూ ఉంటారు హెరిటేజ్ సంస్థను అభివృద్ధి చేయడంలో బ్రాహ్మణి ఎంతో కృషి చేస్తోంది బ్రాహ్మణి తన సారథ్యంలో హెరిటేజ్ను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రముఖ బ్రాండ్గా నిలిచేలా కృషి చేశారు హెరిటేజ్ సంస్థ టర్నోవర్ పెరగడంలో ముఖ్య పాత్ర పోషించారు సాధారణంగా చాలా మంది వారసత్వంతో వ్యాపారంలో ఎదుగుతారు కానీ బ్రాహ్మణి మాత్రం తన స్వయం శక్తితోనే సంస్థను ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు ఇలా వ్యాపార రంగంలో బ్రాహ్మణి తనదైన ముద్ర చాటినా ఇక రాజకీయాలు మాత్రం భిన్నంగా ఉంటాయి బ్రాహ్మణి గత ఎన్నికల్లో లోకేష్ తరఫున ప్రచారం చేయడం తప్ప పెద్దగా రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నదే లేదు అయితే గతంలో లోకేష్ తో కలిసి యువ నేతలతో ముచ్చటించారు యువ నేతల సమావేశంలో బ్రాహ్మణి తన ఆలోచనల్ని పంచుకున్నట్టుగా అప్పట్లో ప్రచారం కూడా కొనసాగింది అయితే ఆ తర్వాత ఆమె ఎప్పుడు రాజకీయంగా ముందడుగు వేయలేదు ఇక ఇప్పుడు తన మామ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో బ్రాహ్మణి రాజకీయంగా అడుగులు వేస్తూ ఉన్నారు నారా ప్రజల్లోకి వెళ్లే అంశంపై పార్టీలో ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనట్టు సమాచారం గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసి వైసీపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు అలాగే ఇప్పుడు బ్రాహ్మణి చేయగలదా అనే టాక్ కూడా వినిపిస్తోంది పుట్టుక నుంచి రాజకీయ కుటుంబంతో ఉండటంతో బ్రాహ్మణికి రాజకీయాలు కొత్తమీ కాదు అలాగే రాజకీయ కుటుంబంలో పుట్టి నాయకులుగా ఎదిగిన వారు తెలుగు రాష్ట్రాల్లోనే ఎందరో ఉన్నారు అలాగే బ్రాహ్మణి కూడా సత్తా చాటగలదని టీడీపీ క్యాడర్ బాగానే నమ్ముతుంది మరి వారి నమ్మకాన్ని బ్రాహ్మణి ఏ మేరకు నిజం చేయగలదో చూడాలి మరి